Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఫిబ్రవరి 15న కోర్టు విచారణకు జగన్. ఏపీలో గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై జరిగిన కోడి కత్తి దాడి వ్యవహారంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జోరందుకుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ 7వసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన ఎన్ఐఏ కోర్టు రెగ్యులర్ విచారణ ప్రారంభించింది. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో 4 ఏళ్లుగా విచారణ ముందుకు సాగలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ తగిన ఆధారాలు సంపాదించినా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ కూడా లేకుండా రాజమండ్రి జైల్లోనే ఉంటున్నాడు. తాజాగా దీనిపై విచారణ ప్రారంభించిన ఎన్ఐఏ కోర్టు వాదోపవాదాలు నిర్వహించింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ను ఇప్పటి వరకు కోర్టు ముందు ఎందుకు హాజరుపరచలేదని గత విచారణ సందర్భంగా ప్రశ్నించిన ఎన్ఐఏ కోర్టు ఈసారి జగన్ హాజరుకు షెడ్యూల్ ఇచ్చింది. ఈ కేసులో తొలిసాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్పోర్టు అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ కూడా విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ను కోర్టుకు సమర్పించాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. ఇందులో విక్టిమ్ షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను 15వ తేదీకు వాయిదా వేసిన కోర్టు ఆ రోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు.